ఐపీఎస్ ల పోస్టింగ్ అవుట్ పరేడ్ కి నేషనల్ పోలీస్ అకాడమీ రెడీ అయిపోయింది. ఈసారి ఎంతమంది ఐపీఎస్లు శిక్షణ పొందారు, అందులో మహిళలు ఎంతమంది ఉన్నారు, వారికి ఎలాంటి శిక్షణ ఇచ్చారనే విషయాలపై అకాడమీ డైరెక్టర్ అమిత్ గార్గోతో మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ ఫేస్ టు ఫేస్. 75వ ఆర్ఆర్ ఐపీఎస్ ట్రైనింగ్ పాసింగ్ అవుట్ పరేడ్కి సిద్ధమైంది. ఈసారి ఎంతమంది ఐపీఎస్లు ఇందులో ట్రైనింగ్ పొందడం జరిగింది, అలాగే అందులో మహిళలు ఎంతమంది అనే విషయాన్ని మనతో పాటు పంచుకోవడానికి నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అమిత్ గార్గారు ఉన్నారు. అన్నాడు తెలుసుకుందాం సార్, ఈసారి అంటే 73 ఇయర్స్ 24 ఇప్పుడు 75 బ్యాచ్ టోటల్ ఎంతమంది ట్రైనింగ్ ఇస్తున్నారు, అందులో లేడీస్ ఉన్నారు, ఏ టైప్ ఆఫ్ ట్రైనింగ్ వాళ్ళకి ఇవ్వవచ్చారు? ఇది ఇప్పుడు 175 టోటల్ పాస్ అవుతున్నారు. 175లో 20 ఫారెన్ ట్రైనీస్ ఉన్నారు. ఇప్పుడు 3 ఇయర్స్ డేటా మీరు చూస్తే అక్కడ లేడీ పార్టిసిపేషన్ అంటే 20 to 22%గా ఉంటున్నారు. అక్కడ 73 ఆర్ఆర్ కూడా సేమ్ 74 75, సో 20 to 22% వాడు అక్కడ అది లేడీ ప్రొఫెషనల్స్ ఉంటున్నారు. సార్ వీళ్ళకి ఏ డిఫరెంట్ అంటే ఏ దాని మీద ఎక్కువగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సార్? ట్రైనింగ్ ఫోకస్ అక్కడ అది కంటెంట్లో మీరు చూస్తే యాటిట్యూడ్నల్ ట్రైనింగ్లో అక్కడ కొంచెం అక్కడ ఫోకస్ చేస్తున్నాను. యాటిట్యూడ్నల్ ట్రైనింగ్ కాకుండా సైబర్ క్రైమ్ కానీ వైట్ కలర్ అఫెన్సెస్ కానీ ఇప్పుడు ఫీల్డ్లో కనెక్ట్ చేస్తున్నాను. అంటే కేస్ స్టడీ అప్రోచ్, ఇప్పుడు ఏమేమి మోడల్స్ అప్పుడు ఏ కొత్త కొత్త కేసెస్ క్రిప్టో కానీ ఇది కానీ సేమ్ కేస్ స్టడీస్ అక్కడ తీసుకుంటే అక్కడ సిటీ పోలీస్ కానీ వేరే స్టేట్ నుంచి ఆ తర్వాత అక్కడ ట్రైనింగ్ కంటెంట్లో ఏర్పాటు చేస్తున్నాను. సార్ ఈసారి ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, వీళ్ళకి ఏమన్నా ఉంటుందా లేకపోతే కొత్త బ్యాచ్ వాళ్ళకి ఏమన్నా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసే అవకాశాలు ఉంటాయి? ఈ ఎలక్షన్స్ కమింగ్ ఎలక్షన్స్కి ఇక్కడ కష్టం, ఇది ఇప్పుడు ఇది పాస్అవుట్ అవుతున్నారు కాబట్టి కొత్త బ్యాచ్ వాడు 14 నవంబర్కి రిపోర్ట్ చేస్తున్నారు, అది కూడా 2 వీక్స్ ఓల్డ్ కాబట్టి కొంచెం అక్కడ ఎక్స్పీరియన్స్ కావాలా కాబట్టి నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్లో పంపిస్తున్నారు. ఫైనల్గా ఏదైతే 27వ తేదీ నాడు మీరు కార్యక్రమాన్ని చేస్తున్నారు కదా, దీనికి ఎవరెవరు వస్తున్నారు, దీంట్లో మరి పేరెంట్స్కి సంబంధించి ఏమన్నా అలో చేయడం? హోమ్ మినిస్టర్ ఇస్ గోయింగ్ టు బి ద చీఫ్ గెస్ట్ అండ్ అప్పుడు అది అన్ని ప్రొఫెషనల్స్కి అక్కడ పిలిపించడానికి, పేరెంట్స్ పిలిపించడానికి, అక్కడ బ్రదర్ సిస్టర్స్ పిలిపించడానికి అందరికీ ఇక్కడ ఇన్వైట్ ఇచ్చాము. మొత్తానికి ఏదైతే ఈసారి 175 మంది ఐపీఎస్లో ట్రైనింగ్ తీసుకుంటున్నారో అందులో 30 మంది మహిళలు కూడా ఉన్నారు. వారికి ఎక్కువగా చూసుకుంటే ఈ వైట్ కాలర్ అఫెన్స్, రాబోయే రోజుల్లో ఈ సైబర్ క్రైమ్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి దాని మీద ప్రత్యేకమైన తరగతి శిక్షణ ఇవ్వడం జరిగిందని చెప్పేసి డైరెక్టర్ చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ 75 తర్వాత 76వ బ్యాచ్ కూడా ఇప్పటికే సిద్ధంగా ఉంది. ఈ వచ్చే ఎలక్షన్లు కాకుండా పార్లమెంట్ ఎలక్షన్లో ఈ కొత్త బ్యాచ్ని, మన 76వ బ్యాచ్ ఏదైతే ట్రైనింగ్ కోసం రావడం జరుగుతుందో ఆ పార్లమెంట్ ఎలక్షన్లో వారికి కూడా ఇందులో భాగస్వామి అయ్యే అవకాశం కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఓటు స్టూడియో.